ప్రజలను విద్యావంతులుగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకున్నాను ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానిటి వనిత పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు కొవ్వూరు పట్టణంలోని ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు పిల్లల విద్యాభివృద్ధి బాధ్యత తల్లిదండ్రులు అయినప్పటికీ ఆ బాధ్యతను తను కూడా పంచుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అమ్మఒడి జగనన్న విద్యా కానుక వంటి పథకాలను ప్రవేశపెట్టారన్నారు సొంత మేనమామల పిల్లలు అభివృద్ధి గురించి ఆలోచిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఆయన లక్ష్యం మేరకు పిల్లలందరూ ఉన్నత విద్యావంతులు కావాలని ఆమె కోరారు ఈ రోజున మనమందరం కూడా చాలా సంతోషంగా అంటే తల్లిదండ్రులుగా మనం మన పిల్లల్ని చక్కగా చదివించే బాధ్యతని అంటే మనము చదివించవలసిన బాధ్యతని ముఖ్యమంత్రి గారు తీసుకోవడం అనేది నాకు తెలిసి పిల్లలను చదివించే బాధ్యతని ఒక ముఖ్యమంత్రి గారు తీసుకోవడం అనేది మన దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు మన రాష్ట్రంలోనే ఉంది నిజంగా దానికి మనమందరం కూడా గర్వించాలి మన పిల్లల్ని ఒక ముఖ్యమంత్రి గారు చదివించడం ఏంటి అని మీరు ఆలోచిస్తే ఇప్పటికే మీకు అర్థమైంది ఎందుకంటే ఈ సంవత్సరాల కాలంలో ఈ విద్యాశాఖలో ఎన్ని మార్పులు వచ్చాయి ఎంత వినూత్నంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఆల్రెడీ మనం చాలా పథకాలను మనం పొందున్నాం కనుక మనందరికీ అవగాహన ఉంది మనం అధికారంలోకి వచ్చిన వెంటనే జగనన్న మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యాశాఖ మీద ప్రత్యేక దృష్టి సారించి విద్యకు పెద్దపీట వేయడం జరిగింది